అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించే రామలలా విగ్రహాన్ని ఎంపిక చేశారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కిన రామలలా విగ్రహం అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఐదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని అతను చెక్కాడు. అరుణ్ విగ్రహాన్ని ఎంపిక చేయడం పట్ల అతని కుటుంబ సభ్యులు సంతోషంలో ఉన్నారు. తల్లి సరస్వతి, భార్య విజేత ఆ ఆనందాన్ని పంచుకున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:20కు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం ఎంపిక కావడం వల్ల అతని ఫ్యామిలీ సభ్యులు సంతోషంలో ఉన్నారు. కృష్ణశిలపై శిల్పి యోగిరాజ్ ఐదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. కర్ణాటకలోని కారకల ప్రాంతం నుంచి ఆ కృష్ణశిలను యోగిరాజ్ తీసుకొచ్చాడు. గతేడాది మార్చిలో రామలలా విగ్రహం తయారీ కోసం ఈ రాయిని ఎంపిక చేశారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని అరుణ్ తల్లి సరస్వతి అన్నారు. అరుణ్ శిల్పం చెక్కడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నా, కానీ చివరి రోజు తన పని వద్దకు తీసుకెళ్తున్నారని చెప్పడాన్ని, శిల్పం ప్రతిష్ఠించిన రోజు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. అరుణ్ తండ్రి బ్రతికి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారని ఆమె అన్నారు. తన కుమారుడు చెక్కిన రాముడి శిల్పాన్ని ప్రపంచమంతా చూస్తుందని, ఇంతకన్నా తమకు సంతోషం ఏముంటుందని సరస్వతి తెలిపారు.